రాహుల్ గాంధీకి సంబంధించి, ఇప్పుడు రాహుల్ గాంధీ అనుకున్నాం కదా, ఈ రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి అంశంలో కూడా రాహుల్ గాంధీ రాయ్బరేలి నుంచి రాహుల్ గాంధీ అంతకుముందు అమేథీలో పోటీ చేసిండు, అమేథీలో గెలిచిండు. అంతకుముందు రాజీవ్ గాంధీ అమేథీ, ఎవరు సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళందరూ గాంధీలు అమేథీ నుంచి పోటీ చేస్తే మొన్న 2019లో స్మృతి ఇరానీ చేతిలో అమేథీ నుంచి ఓడిపోతున్నామని తెలిసి వయనాడుకు వెళ్ళిపోయారు. సేఫ్ సీట్ అది, ఇక్కడ ఖచ్చితంగా గెలవచ్చని వయనాడుకు, కేరళలో వయనాడుకు వెళ్ళిపోయారు రాహుల్ గాంధీ. అమేథీ నుంచి ఓడిపోయారు. మళ్ళీ అమేథీ రాయబరీలలో ఎవరు పోటీ చేస్తారు? అమేథీ రాయబరీలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి, మొదటి నుంచి వాళ్ళ కుటుంబాలను పోటీ చేస్తున్నటువంటి 2 సీట్లలో ఎవరు పోటీ చేయాలి? ఒక దాంట్లో ప్రియాంక గాంధీ, ఒక దాంట్లో రాహుల్ గాంధీ పోటీ చేస్తారనేటువంటి ప్రచారం జరిగింది. ప్రియాంక గాంధీ పోటీకి దూరమైంది. రాహుల్ గాంధీ వయనాడులో పోటీ చేసినటువంటి వ్యక్తి, మళ్ళీ ఎందుకు వచ్చి రాయబరీలలో పోటీ చేశారు? వయనాడులో కూడా ఓడిపోతున్నారనేటువంటి భయం వెంటాడిందా? అంతకుముందు ఎప్పుడు 2 స్థానాల్లో పోటీ చేయలేదు. అమేథీలో పోటీ చేసినప్పుడే 2019లో అనుమానం వచ్చి వయనాడులో పోటీ చేసి వాళ్ళ అనుమానం నిజమైపోయింది. అక్కడ అమేథీలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఓడిపోతారనేటువంటిది క్లియర్ పిక్చర్ వచ్చిన తర్వాత వయనాడుకు వెళ్ళిపోయి ఎంపీగా నిలబడ్డారు. ఇప్పుడు వయనాడులో కూడా ముస్లిం లీగ్ పూర్తి స్థాయిగా సహకరించలేదు. రాహుల్ గాంధీకి ముస్లిం లీగ్ పూర్తి స్థాయిగా సహకరించలేదు. దేశవ్యాప్తంగా పొత్తులో ఉన్నటువంటి వామపక్షాల్లో సిపిఐ, అక్కడ సిపిఐ అగ్ర నాయకుడు రాజా భార్య అనీ రాజా అక్కడ సిపిఐ తరఫున పోటీ చేశారు. దాంతో సిపిఐ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఒక ముఖ్యమైనటువంటి నాయకురాలు పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి వదిలేస్తే అపప్రద వస్తుందనేటువంటి దాంతో అక్కడ సిపిఐ సహకరించేటువంటి పరిస్థితి లేదు. సిపిఐ కూడా వాళ్లకు వాళ్ళే, వాళ్ళ ఓట్లు వాళ్ళు తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. బీజేపీ నుంచి ఆ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ అక్కడ పోటీ చేశారు. కేరళలో సురేంద్రన్ పోటీ చేయడంతో అక్కడ ఉన్నటువంటి హిందుత్వవాదుల ఓట్లన్నీ కూడా సురేంద్రన్ చీల్చుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ముస్లింల లీగ్ కూడా పూర్తి స్థాయిగా కాంగ్రెస్కు సపోర్ట్ చేయలేదు, రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయలేదు. కాబట్టి ఆయన మరొక సీట్ను ఎంచుకోవాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితి వచ్చింది. అందులో యూపీ నుంచి పోటీ చేయకపోతే ఇంకొక ఇబ్బంది వస్తుంది అనేటువంటి దాంతో, ఎందుకంటే ప్రియాంక గాంధీ పోటీ చేయట్లేదు యూపీలో, సోనియా గాంధీ పోటీ చేయట్లేదు. సోనియా గాంధీ రాజ్యసభకు పోయిన తర్వాత గాంధీ కుటుంబంలో ఎవరో ఒకరు పోటీ చేయాలి. ఆ ఎవరో ఒకరు పోటీ చేసే దాంట్లో ఇప్పుడు రాహుల్ గాంధీనే ఎంచుకున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పోతున్నది కాబట్టి రాహుల్ గాంధీ పోటీ చేయకుండా కేవలం ప్రియాంక గాంధీ పోటీ చేస్తే అదొక ఇబ్బంది వస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు పోయారు. అందుకనే అమేథీ పోయి వయనాడు వచ్చే, వయనాడు పోయి రాయబరేలి వచ్చే, రాయబరేలి నుంచి ఎక్కడ పోవాలనేటువంటి అంశం పైన ఒక సెటైర్లు వచ్చేస్తున్నాయి. వయనాడులో కూడా ఓడిపోతే రాయబరేలిలో కూడా గెలుస్తారనేటువంటి నమ్మకం ఉన్నదా? రాయబరేలిలో కూడా గెలుస్తారనేటువంటి నమ్మకం ఉన్నదా? ఈ విషయం కూడా క్లారిటీ లేదు. రాయబరేలికి సంబంధించినటువంటి దాంట్లో కూడా రాయబరేలికి తొలుత ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఆయన తదనంతరం 67-70 కోట్లలో ఇందిరా పోటీ చేసి గెలిచారు. ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగినటువంటి ఎన్నికల్లో రాజ్ నారాయణ్ చేతిలో ఇందిరాగాంధీ ఓడిపోయారు. ఇందిరాగాంధీ కూడా రాయబరేలిలో ఓడిపోయినటువంటి చరిత్ర ఉన్నది. మళ్ళీ 1980లో జరిగినటువంటి ఎన్నికల్లో విజయం సాధించారు. 96-98లో బీజేపీ నేత అశోక్ సింగ్ ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అంటే ఇక్కడ బీజేపీ ఒకసారి 2 సార్లు గెలిచింది, ఇందిరాగాంధీ కూడా ఒకసారి ఓడిపోయినటువంటి చరిత్ర ఉంది. 96-98 99 ఎన్నికల్లో గాంధీ కుటుంబ విధేయుడు కెప్టెన్ సతీష్ శర్మ గెలిచారు. సోనియా గాంధీ రాజకీయ రంగ ప్రవేశం తర్వాత 2004, 2006, 2009, 2014, 2019లో ఇక్కడ నుంచి వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. రాయ్బరేలి నుంచి సోనియా గాంధీ ఏజ్ దృష్ట్యా అనుకోవచ్చు, ఆరోగ్యం దృష్ట్యా అనుకోవచ్చు, పోటీ చేసేటువంటి ఉద్దేశం లేక వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో గాంధీ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేయాలి. ఎవరు పోటీ చేయాలంటే నిజానికి అమేథీ నుంచి మళ్ళా రాహుల్ గాంధీ. ఏ అమేథీ ప్రజలైతే అక్కడి నుంచి గెలిచారో, అమేథీలో 1980లో ఇందిరా తనయుడు సంజయ్ గాంధీ, 81, 84, 89, 91లో మరో తనయుడు రాజీవ్ గాంధీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. రాజీవ్ గాంధీ మరణానంతరం 91-96లో రాజీవ్ సన్నిహితుడు సతీష్ శర్మ గెలిచాడు. 98 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిచాడు అక్కడ. అంటే అమేథీలో 98లో కూడా ఒకసారి బీజేపీ గెలిచింది. 99లో సోనియా గాంధీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అట ఫస్ట్ పోటీ చేసింది అమేథీ నుంచే. సోనియా గాంధీ రాజకీయ ప్రవేశం కూడా అమేథీ నుంచే వచ్చింది.
2004లో ఆమె రాయ్బరేలికి మరలగా 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా 3 సార్లు రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేశాడు. 2019లో ఓడిపోయిన తర్వాత ఏ అమేథి అయితే వాళ్ళకి అంతకాలం పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకు బ్రహ్మరథం బట్టి వాళ్ళకి ఇస్తే 2019లో ఒక్కసారి ఓడిపోగానే వాళ్ళు దాన్ని పక్కకు పెట్టేశారు. అంటే అమేథి ప్రజలకు వాళ్ళకి ఇచ్చేటువంటి బాధ్యత భరోసా అదేనా? అమేథి ప్రజలతోటి సోనియా గాంధీ రాజకీయ రంగ ప్రవేశం చేసింది, అమేథితోటే రాహుల్ గాంధీ కూడా రాజకీయ ప్రవేశం చేశారు. కానీ అమేథిని వీడి వెళ్ళిపోయారు ఒకసారి ఓడిపోయినతో. ఇప్పుడు మళ్ళీ రాయ్బరేలికి వెళ్ళారు. రాయ్బరేలిలో కూడా రాహుల్ గాంధీ విజయం సాధిస్తారా? ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలిచేటువంటి పరిస్థితులు కనబడతలేదు. ఒకవేళ రాయ్బరేలిలో గెలిస్తే, వయనాడులో 2 చోట్ల గెలిస్తే, ఒక చోట నుంచి రాజీనామా చేస్తే, అప్పుడు వయనాడు ఉంచుకొని రాయ్బరేలి తీసేస్తే మళ్ళీ ప్రియాంక గాంధీ అక్కడ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. మరి ప్రియాంక గాంధీ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నప్పుడు ఎందుకు పోటీ చేయడం లేదు? అమేథి నుంచి రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారనేటువంటిది కూడా ఒక చర్చ జరిగింది. కానీ ప్రియాంక వాద్రా పోటీ చేయడం లేదు. రాయ్బరేలిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి విషయాలను మాత్రం ఎక్కడ ఎవరూ కాపాడేటువంటి ప్రయత్నం మాత్రం ఎవరూ కాపాడేటువంటి పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీని రాయ్బరేలిలో కనుక ఓడిపోతే, రాయ్బరేలిలో ఓడిపోతే ఆ పార్టీని ఎవ్వరు కూడా కాపాడేటువంటి ప్రయత్నం చేయరు, కాపాడేటువంటి పరిస్థితులు లేవు దానికి సంబంధించినటువంటి దాంట్లో. ఇక అమేథి కూడా పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయో తెలియదు.